సార్ నమస్తే పాట మీద ఇన్నేళ్ళుగా మీకు ఒక అవ్యాజమైన ప్రే ఇది అనురాగం సో ఇప్పటికీ మిమ్మల్ని ఒక పాట గురించి ఏది నడిపిస్తుంటుంది సార్ ఎప్పుడు ఒక ప్రేమ తగ్గ తరగని ప్రేమ అంటే పాట మీద పాటను మనం ప్రాణం అనుకోవడమే పాట అంటే ఇంకా మిగతాది ఏ ప్రపంచం ఏం లేకున్నా సరే అనిపించడం ఒక పిల్లల్ని ప్రేమించినట్టు అంతే ఒక పువ్వుని ప్రేమించినట్టు ప్రకృతిని ప్రేమించినట్టు మన ప్రాణాన్ని మనం ఎంత ప్రేమించుకుంటాం అలాగా పాటను ప్రేమించడమే నా జర్నీ దాదాపు సినిమాలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అయ్యా నేను పెద్దగా మిగతా రైటర్లతో పోల్చుకున్నంత గొప్ప గొప్ప ఎక్కువ పాటలు నేను రాయలేదు నేను రాసిన రెండు వేల ఆరు వందల పాటలే ఉంటాయి ఈ ఇరవై ఏళ్ళల్లో తక్కువ పాటలు రాశాను మిగతా వాళ్ళకంటే కానీ నా పాటలకు ఒక ఇది అశోక్ పాట అని అని చెప్పగలిగే ఒక చిన్న గుర్తింపును మాత్రం నేను ఇరవై ఏళ్ళుగా నేను కాపాడుకుంటూనే వస్తున్నాను అదే సార్ పంజాబ్ దెబ్బను చూసి ఇది పులిదని చెప్పి చాలా సిగ్నిఫికెంట్ పాటలు రా సార్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా రిజెక్ట్ చేస్తారా ఈ అవుట్పుట్ కారణం ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనం రాయగలం కొన్ని రాయగలమేవో కానీ కొంచెం రాయడానికి ఏదన్నా మొహమాట ఉండవచ్చు ఇప్పుడు నాకు ఏదన్నా ఐటమ్ సాంగ్ లాంటిది అనుకో నా దగ్గరికి రారు జనరల్గా నైంటీ పర్సెంట్ రారు ఒకవేళ ఎవరైనా టెన్ పర్సెంట్ వస్తే నేనే చెప్తాను చాలా బాగా రాస్తారు మిగతా రైటర్స్ కొంతమంది నేను కొంచెం తక్కువ అని నేను కొంచెం సున్నితంగానే తిరస్కరిస్తాను వద్దని చెప్తాను ఈ తర్వాత నేను మన హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ లాంటివి కూడా నేను ఎక్కువ రాయలేదు రాయలేదు అంటే అది రాసే అద్భుతమైన రైటర్స్ ఉన్నారుగా మనకు మన తెలుగు సినిమా ప్రపంచంలో మనకు అద్భుతమైన రైటర్స్ మనకు ఉన్నారు కనుక సినిమా ఇండస్ట్రీ తెలుసు ఎవరితో ఏ పాట రాయించుకోవాలి అన్నది నాకు మాకన్నా చంద్రబోస్తో ఏ పాట రాయించుకోవాలి అశోక్ అశోక్ తేజతో ఏ పాట రాయించుకోవాలి సీతారామ శాస్త్రితో ఏ పాట రాయించుకోవాలి ఇలా తెలుసు కనుక నాకు ఆ అవస్థ లేదు నా దగ్గరికి వచ్చినట్టునే నేను మొదలు అనుకుంటాను నేను ఏదో సంథింగ్ ఏదో ఉద్దేశంతో వచ్చినారు దాదాపు అదే కరెక్ట్ అవుతుంటుంది నేను నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుతుంటుంది వాళ్ళకు నేను నా మేరకు నా శక్తి కొద్దీ వాళ్ళు అనుకున్న దానికి నేను కొంచెం తోడు చేస్తాను తోడు చేసి ఆ పాటని ఒక అద్భుతమైన వచ్చేటట్టుగా నూటికి వెయ్యి శాతం చేస్తా ప్రయత్నం చేస్తాను ఇంకా ఆ విషయంలో అమరశిల్పి జక్కన్న జక్కినట్టుగానే చెక్కుంటాను నేను అదేమి దాంట్లో వెనుక ముందు కష్టం అనుకోవడం ఏదో రాసేసి ఈ పని అయిపోయింది ఈ పని అయిపోయింది డబ్బులు తీసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయేమా అట్లా కాదు అట్లా ఈ పాట నిలబడిపోతుంది ఒక ఒక కృష్ణశాస్త్రి గారు ఒక నారాయణ రెడ్డి గారు ఒక సముద్రంలో ఒక శ్రీశ్రీ అద్భుతమైన పాటలు కదా ఒక ఆత్రేయ గారు వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మనం వాళ్ళ వాళ్ళు సముద్రం అయితే మనం ఆ సముద్రం పక్కన ఉండే ఆ తీరంలో ఉండే బీచ్లో ఉండే గులకర్రాల్లాగా ఉండాలి కదా మరి ఎక్కడో అదంతా వదిలిపెట్టేసి మనం ఎక్కడో ఉన్నట్టుగా ఎడారులో మలిసే గరక ముక్కలా ఉంటే కష్టం కలగ అలా ట్రై చేస్తారు కానీ ఇండస్ట్రీ అదృష్టం సార్ మీరు మీరు కానీ చంద్రబోస్ గారు కానీ గారు చాలా కేటగిరీ ఉంది ఎవరు ఏది రాశారు అనేది అందులో మళ్ళీ సిగ్నిఫికెంట్గా అవుతుంది అట్లా నిజంగానే అట్లా ఒక పని సాధించుకున్నాం అవును సార్ సాధించుకున్నాం అంటే శ్రీవెందులు గారు మాకు చాలా గురువు లాంటి వాళ్ళు సీనియర్ రైటర్ తమ్ముడు చంద్రబోస్ నేను ఒకసారి వచ్చాం నైంటీ ఫైవ్లో వచ్చాము మా తర్వాత వచ్చిన మా శాస్త్రి గారు కావచ్చు అన్నత శ్రీరాము ఇంకా శ్రీమణి వెళ్ళినారు కదా వాళ్ళు బాగా రాస్తున్నారు కనుక సినిమా రంగంలోకి సినిమా రంగం ఏదో వచ్చి రాని వాళ్ళని సెలెక్ట్ చేసుకోదు వాళ్ళ స్టఫ్నెస్ తెలిసిన తర్వాతనే చేసుకుంటుంది ఆ విషయంలో ఎట్టి మొహమాటాలు లేవు సో మనం ఈ జరిగే పాటకు వస్తే ఆల్రెడీ ఒక వర్షన్ ఉన్నప్పుడు మీ మీద కొంత ప్రభావం ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రభావం ఎక్కడైనా చూపెట్టింది మళ్ళీ తిరగ రాస్తున్నప్పుడు అంటే ముందు ఏంటంటే ముందు వేమేసింది మనము ఒక అద్భుతమైన జానపద శిల్పాన్ని తీసుకున్నాము నాలుగు లైన్లే కావచ్చు ఒక లైనే కావచ్చు తీసుకున్నాము దీనికి మనము ఎంతవరకు న్యాయం చేస్తాము మన మన కవిత్వం మన పైచయం పెట్టి ఉన్నదాన్ని చెరగొడతామా అదొక అడవి పువ్వు అది ఒక అడవి పువ్వు అది ఆ పువ్వుకు రేఖలు తక్కువ ఉన్నాయి అది ఒక వనంలో పూసిన పువ్వు అది దానికి మనము ఏమైనా చేర్చగలమా లేకపోతే దాన్ని ఉన్నదాన్ని పాడు చేస్తామా అన్నది చిన్న భయం వేసింది దానికి కమల సార్ నాకు బాగా ధైర్యం చెప్పారు యూ కెన్ డూ సార్ మీరు చాలా బాగా చేస్తారు మీరు దీనికి ఇంకా మీరు సొగసు పెంచి దీన్ని పెంచుతారు తప్ప అలా చేయరు మీరు రాసేస్తారు సార్ అని చెప్పడం అదంతా ధైర్యం ఆయన ఇచ్చినాడు నేను కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నాను ఎస్ ఈ పాటను మనం ఒక శ్రీనాథుని పద్యంలాగా నిలబెడదాం ఒక కాళిదాసు శ్లోకంలా దీన్ని కాపాడదాం అని నాకు నేను ఒక ఒక శబ్దం చేసుకున్నాను జానపదం పదం నుంచి వచ్చిన ఒక గొప్ప మాట వస్తే అది వాడు చదువుకోలేదు కావచ్చు వాడికి ఇంకేదో రాత రాయరాదు కావచ్చు కానీ ఆ వచ్చిన వాక్యం కాళిదాసు శ్లోకంతో సమానంగా ఉంటుంది శ్రీనాథుని పద్యంతో సినారే కావ్యంతో సమానంగా ఉంటుంది కాబట్టి జానపదం పట్ల మనము అదేదో లల్లాయి పాటలు అల్లరి పాటలు అని అనే చూపు తప్పు నిజమే అది చాలా గొప్ప అది జీవితం అది దాంట్లో ఎక్కడ కల్పితం లేదు కాల్పనికత లేదు అది టేబుల్ నుంచి వచ్చింది కాదు అది వరి పొలాల్లోంచి వచ్చింది చిలకల్లోంచి వచ్చింది అది ఆ చిలకల్లోంచి చేలల్లోంచి ప్రకృతి మూలల్లోంచి పర్వతాల్లోంచి కొండ మల్లెల్లోంచి జాతి జనుల్లోంచి పనిపాటల కష్టజీవుల యొక్క పెదవుల నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అది దాన్ని మనం ఒక సాహిత్యానికి మనం వంచేలా నమస్కారం చేసి ఇట్లా పెట్టుకుంటామో గ్రంథాలయంలాగా ఆ జానపదాలకు కూడా తల వంచి నమస్కరించి ఇట్లా పెట్టుకుంటాం పెట్టుకోవాలి అది మన అది మన అద్భుతమైన సంపద అది మన ఆస్తి రమేష్ అది మనందరి ఆస్తి అది దానికి ఎవడు ఓనర్ కాదు జానపదానికి నేను ఓనర్ని ఇది నాకే హక్కు ఉంది అనుకుంటే అంతకన్నా బుద్ధి దక్కు అనుకోవట్లేదు జానపదం అనేది ఆ ఆ భూమి పుత్రులందరికీ అందరిది దాని మీద హక్కు ఉంది ఇది నాకే హక్కు ఉంది ఇది నాకు ఇప్పుడు అలాంటి వాళ్ళు బయలుదేరారు అది సరే వాళ్ళు ఏదో అనుకుంటారు బట్ జనపదాలు అనేవి ఒక ఉమ్మడి ఆస్తి అది అయితే ఒకటి ఉంది ఎక్కడో ఉన్న మారుమలలో ఉన్నటువంటి పాటను సేకరించినటువంటి ఘనత మాత్రం ఆయా పిల్లలకు ఉంటుంది తొలత సేకరించిన వాళ్ళు సేకరించిన అట్లాగే ఇది మా అమ్మ అమ్మవాడింది నాకెప్పుడు నేను చిన్నప్పుడు కానీ మా అమ్మవాడిన పాటను నేనేం సేకరించాల కానీ మా విన్నాను అది సేకరించలేదు పెట్టుకోలేదు కానీ ఒక అమ్మాయి తిరిగి సేకరించి పెట్టింది కోమలి అని ఒక అమ్మాయి ఒక వరంగల్ కోమలి ఇవాళ అమ్మాయికి నేను ఇంతవరకు వేరే సినిమా పాటలులో జానపదాలు వాడుకున్న వాళ్ళు ఎవరు పేరు చెప్పకపోవచ్చు కానీ నేనైతే చెబుతున్నాను నేను నేను చెప్తున్నాను శ్రేఖర్ సరుడు చెప్పాడు శేఖర్ కమల గారు చెప్పారు అది ఎంత గొప్ప సహృదయం సార్ అది ఎంత గొప్ప సహృదయం ఎంత విలువ ఆ అమ్మాయికి కానీ సేకరించిన అమ్మాయికి కానీ ఆ జానపదానికి కానీ విలువ కదా అలా అలా చేసాం ఆ విషయంలో ఎక్కడా కకృతి లేదు ఇది నేనే సేకరించాను ఇది నేనే అనే కకృతి నాకైతే లేదు తెచ్చిన అమ్మాయికి గౌరవం ఇచ్చాము ఆమె పేరు కూడా ఇప్పుడు కోట్ల మందికి అమ్మాయి పేరు తెలిసింది తెలిసింది కదా కోమలి ఇవాళ మొత్తం కోటిన్నర మందికి తెలిసింది అంటే అది శేఖర్ సార్ చెప్పిన మాట వల్లనే కదా నేను కూడా ఇంటర్వ్యూలు ఇప్పుడు మిత్రం చెప్తున్నాను దీనివల్ల కదా సార్ దీన్ని సినిమాటిక్ అద్దకం అన్నప్పుడు సినిమాటిక్గా అద్దాలి అన్నప్పుడు దానిలో ఏవే పదాలు మీరు ఎజెంట్ అని రాశారు సుర్మా అని రాశారు కొన్ని పదాలు దీనిలో అల్లిక అల్లిక చేశారు సో ఈ ఈ అనుభవం ఎట్లా అనిపించింది అంటే దానికోసం కొంచెం కొత్తగానే వెతుక్కోవాల్సి వచ్చింది మనం మనం రోమ్లో ఉంటే రోమన్ లాగానే ఉండాలి కరెక్ట్ సార్ అవును కరెక్ట్ మనము రోమన్ రోమ్లో ఉన్నప్పుడు పోయి నేను భారతీయన్ లాగా ఉంటాంతే కుదరదు కదా అక్కడ ఆ భాష నేర్చుకోవాలి ఆ శ్వాస మనం అలవర్చుకోవాలి అట్లాగే జానపదాల యొక్క భాషని నేను ప్రయత్నించగలిగాను నేను దాంట్లో ఇంకా గొప్పవాడిని అయ్యానని కూడా ఇప్పటికీ నాకు ఆ ధైర్యం లేదు నేను ఆ ప్రయత్నం చేశాను జానపదుల యొక్క అల్లికను ఆ మాదిరిగానే అల్లాలనే ప్రయత్నంలో నేను సక్సెస్ అయినట్టు బాధ భావిస్తున్నాను నేను కానీ వాళ్ళని మించిన వాడిని కాదు నేను అది ఏం మాట సార్ అది దాన్ని అది రమ్మంటే రాధర శలియ దాని పేరే తెలియ అది రమ్మంటే రాధన శైలియ ఆనడం లోపల ఎంత వ్యక్తిత్వం ఉంది సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత వ్యక్తిత్వం ఉంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఆ అమ్మాయి తల తలవంచని శిఖరం లాగు లాంటిదని చెప్పడం తను ఎవరికీ తలవంచని శిఖరం లాంటిదని చెప్తే మీకు బాగా అనిపిస్తుంది కానీ అది రమ్మంటే రాధనశైలియ దాని పేరు సారంగధర్య సూపర్ చూస్తున్నాం ఏ మేమనుకున్నావు నువ్వు నేను పలానా వాడిని కోడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటే హీరో యొక్క వ్యాల్యూ అట్లా పెరిగిపోయింది అలా పెరిగిపోయింది కదా ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేను విన్నంటే మహేష్ బాబుని మనం అలా చూసాం అట్లాగే అది రమ్మంటే రాదు సెలి దాని పేరే సారంగా దరియా సూపర్ అది అది నేను చేసింది కాదుగా అది వాళ్ళు పాట అది వాళ్ళు చేసిన నాలుగు వాక్యాలు అవే దాన్ని నేను తీసుకుని కంటిన్యూ చేశా అది నేను చేసింది అట్లా ఆ తర్వాత దాని చెవులకు దుద్దులు మెరియా అది చెంపలు వెన్నెల కొరి అది రమ్మంటే రాదు సెలియ సూపర్ అవన్నీ బాగా కుదిరాయి శేఖర్ గారు థ్యాంక్స్ చెప్తూ వేల వేల దండాలని చెప్తూ మెన్షన్ చేశారు ఆ దండం ఆయన ఆయన గొప్ప ప్రేమ గౌరవం అది సో ఆయనతో పనిచేసినప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటి సార్ ఎందుకంటే చాలా మంది దర్శకులతో మీరు వందల మందితో వేల మందితో చేశారు ఈయన వరకు ఈయన సెన్సిబిలిటీస్ ఎట్లా ఉంటాయి నాకు దాసర్ గారితో పనిచేసినప్పుడు ఎలా ఫీల్ అవుతాను ఎంత అంటే ఎక్కడ నొప్పించని తనం ఉంటుంది చూసాను అది మళ్ళీ నేను శేఖర్ కమ్లకి సార్ చూశాను ఎక్కడ డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్ చేసినాం ఏం సార్ ఇది అనడం కానీ విసుక్కోవడం కానీ అసలు ఆయన విసుగానేది ఆయనకు తెలుసో లేదో తెలియదు ఆయనకు తెలియదు అనుకుంటున్నాను అంత ప్రశాంతంగా విసుగు కానీ కోపం కానీ ఎప్పుడు చూడలే అషగర్ మీరు ఇది బాగా రాస్తారు మీరు చెప్తున్నా కదా మీరు బ్రహ్మాండంగా రాస్తారు చూడండి మీరు మీరు పల్లవి రాసినాక మీకు మీకే అర్థం చూడండి అంటాడు మరి జాగ్రత్త రాయి ఏమనుకుంటున్నారో అది అట్లా కాదు ఇట్లా ఇట్లా అనుకో మనం మొదలై కొంచెం ఎలకడిగేస్తాం కదా కనుక ఆయనతోని అంటే ఒక పసి మనస్తత్వం ఉంది శేఖర్ సార్ దగ్గర హృదయం ఉంది ఆయన దగ్గర ఒక జెంటిల్మెన్ అది నాకు బాగా అంటే నా నుంచి ఒక మొన్న మొన్న క్రీమ్ బిస్కెట్ రా రావడం కానీ ఇప్పుడు సారంగ దర్యా రావడంలో ఆయన పసి మనస్సు ఆయన యొక్క ఆ కవికి కవిని గౌరవించే ఆ స్వాగత హృదయం ఉందే అది కారణం సార్ ఐ లైక్ దాట్ ఐ లవ్ దాట్ సార్ సో పిల్ల వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పాట అన్నప్పుడు ఏమైనా అంచనాలు అని అనిపించాను లేదు ఇది పక్కన పెట్టి కొత్త దేశం రాద్దాం అనిపించింది సారంగధర్య అంటే కాదు అంచనాలు అంటే సార్ చెప్పింది అంటే మనం మనం ఏదైతే చేసినామో దాన్ని మించి మనం కష్టపడతాం సార్ అన్న అయితే దాన్ని మించుతాము అని అనుకోలేదు దాన్ని మించి బాగా వచ్చేటట్టుగా మనం కష్టపడదామన్నాడు ఆయన ఆయన కావచ్చు నన్ను కూడా అన్నాడు మనం కష్టపడదామన్నాడు అదే మేము చేసాం కానీ ఇంత ఎప్పుడో చేస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు మన సార్ గిట్లవైనా అనుకుంది కానీ నేనైతే అనుకోలేదు కొత్త గురుడు పవన్ తన ప్రతిభ ఎట్లా అనిపించింది సార్ చ కొత్తవాడు కదా చాలా బాగా చేశాడు చాలా ఎందుకంటే అది మొదలు ప్రజల్లో ఉన్న ట్యూన్ని దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం అనేదే గొప్ప ప్రయత్నం నేను దీంట్లో ఇంకేదో తీసుకొచ్చి పెడతాను నేను దీంట్లో నేను ఒక అమెరికా నుంచి తెప్పించిన ఒక గీతార్ పెడతాను అన్నాడు అనుకోండి అంటే తన యొక్క ఇన్వాల్వ్మెంట్ కోసము చేస్తానని అంటే పాట శిథిలమైపోయేది పాటను కాపాడే ప్రయత్నం చేశాడు ఆయన ఇచ్చిన పదాలను కాపాడే ప్రయత్నం నేను చేస్తే ఇచ్చిన బాణిని కాపాడే ప్రయత్నం ఆయన చేశాడు తర్వాత ఆ పల్లవికి ఎలాంటి చరణాలు ఉండాలో అని నేను మొదలు రాశాను ట్యూన్ లేనకుండా లేకుండా రాశాను ట్యూన్ మీరు అనుకున్నారు సార్ అనుకున్నా ఒక ఒక పద్ధతిలో అనుకున్నాను దాన్ని పర్ఫెక్ట్గా పవన్ దాన్ని ప్రజెంటేషన్ చేశాడు అన్న ప్రజెంటేషన్ దే గొప్ప పాత్ర పెద్ద పాత్ర దే సో ఓవరాల్గా పాట పిక్చరైజేషన్ కూడా ఒక ఒక థీమ్ అనుకున్నారు మీరు అన్నట్టు ఇందాక తెలంగాణ ఆత్మ అనిపించట సాంస్కృతిక ఆత్మ ఒక తెలంగాణ సంస్కృతి తెలంగాణ అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఒక వంశధార అంటమే ఒక ధార పూర్వల నుంచి మనకు మన నుంచి మన పిల్లలకి ఇట్లా అందాలి కదా ఒక ఒక నది వస్తుంది కదా ఆ ఆ గంగాధారని శేఖర్ సార్ బాగా కృషి చేసింది ఆ విషయం మీరు పాటలో మీరు చూస్తే ఆ నిర్మల్ బొమ్మలు కానివ్వండి ఆ సారంగియమైన కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి ఆ పసుపు దంచడం కానివ్వండి పిండి విసరడం ఇవన్నీ అంటే బహుశా మీ అమ్మ వాళ్ళకు తెలుసు 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 మీ భార్యకు బట్ మా అమ్మకు తెలుసు ఖచ్చితంగా మా భార్యకు కూడా కొంత తెలుసు అంటే మేము మీకంత కొంచెం పెద్ద వయసు కాబట్టి అలా అవన్నీ ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఒక ఒక సాఫ్ట్వేర్ ప్రపంచం మొదలుపెట్టిండి ఆయన ఇది మన కల్చర్ ఇక్కడి నుంచి మనం వచ్చాం ఇక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాం చూడండి అని ఇప్పుడున్న కల్చర్ని మెచ్చుకుంటూనే మన పాతది కూడా తక్కువది కాదు అది విత్తనం లాంటిది ఇది కొమ్మలు లాంటిది పువ్వులు లాంటిది ఇవాళ పువ్వులు ఇంత బాగా ఉన్నాయంటే విత్తనము వేర్లు ఇంత బలమైనవి అని చెప్పడమే కదా అది కదా అది నాకు అది నాకు మొదటి నుంచి ఆయన సినిమాల్లో మీకు కనిపిస్తుంది మీరు చూడండి మీరు ఏ సినిమా తీసినా మీరు చూడండి అద్భుతంగా అయితే ఫిదాలోను దీంట్లోనూ తెలంగాణ సంస్కృతికి కాపాడడంలో నడుము కట్టుకున్నటువంటి ఒక సాంస్కృతిక సైన్యాధిపతి ఇలాగా అనిపించాడు నాకు ఒక కంకణం కట్టుకున్నటువంటి కంకణ ధారి అనిపించింది శేఖర్ కమలార్ సార్ అందుకు నేను శేఖర్ సార్కి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను సార్ ఈ ఈ మధ్య రాధాకృష్ణ మూవీలో కూడా ఒక పాట రాశారు కదా సార్ నిర్మల్ బొమ్మ మీద రాసి రాశారు కదా సార్ అదే నిర్మల్ బొమ్మ గొప్పతనం అంటే హీరోయిన్ అయితే అది నిర్మల్ బొమ్మను పొగడమే నిర్మల్ బొమ్మను పొగుడుతూ అద్భుతమైన పాట రాశాం అది దాన్ని దాన్ని చాలా బాగా చేశాం మేము అది మరి ఇంకా సినిమా విడుదల కాలేదు అయింది సార్ ఓకే ఓకే ఇప్పుడు ఖడ్గంలో అల్లరి అల్లరి చూపులతో పాటరి ఒక అబ్బాయిని తర్వాత ఇక్కడైతే సారంగా ఒక అమ్మాయి గురించి అమ్మాయి చెప్తుంది ఇదేంటి సార్ దీని గురించి ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయి గురించి అమ్మాయి చెప్పడం అనేది మనం 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 ఫస్ట్ కాదు అంతకుముందు కూడా అమ్మాయి గురించి అమ్మాయి ఇప్పుడు మంగమ్మ శబ్దం అని ఉంది రివున సాగే రెపరెపలాడే రెపలాడే యవ్వనమే మన్నది పదే పదే సవ్వడిని కోడి నాగులాగ వయస్సు కుబుసం విడుతున్నది అది తన గురించి తాను చెప్పడమే కదా ఒకటి మన యొక్క సినిమాల్లో ఉన్న అనేకమైన ధా ఒక పాయలున్నాయి వాళ్ళు పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు నారాయణ గారు సముద్రాల గారు వాళ్ళు పాటించిన ధర్మాలు ఉన్నాయి కదా అదొక ధర్మ నదులు లాంటిది అటువంటిదే మళ్ళీ మేము చేసుకోవడం తప్ప మనం కొత్తగా ఏం చేసింది సరే మీరెప్పుడు వేటూరి గారి పందాన్ని అనిపిస్తుంది ఆ పదాల్లో కానీ మీకు మీకు ఒక ఒక బ్యూటిఫుల్ ఇది ఉంది మీరు రాయడంలో ఒక ప్రత్యేక శిల్పం ఉంది నా పద్ధతి నాదే అసలు వాటి జోలికే వెళ్ళలేదు వాళ్ళందరూ గౌరవిస్తాము వా వాళ్ళందరినీ మా కన్నా పూర్వులు రాసిన వాళ్ళ యొక్క పదజాలాన్ని వాళ్ళ యొక్క అల్లికని వాళ్ళ యొక్క జిగిబిగిని గొప్పగా దండం పెడతాము గౌరవిస్తాము ఇన్స్పైర్ అవుతాము కానీ అప్పుడు అది మోటార్ అనేది ఇష్టం ఉండదు కదా మళ్ళీ అది మళ్ళీ అనుకరించడం తర్వాత కొన్ని నాకు ఇష్టం ఉండవు కొన్ని మీరు అసలు దూరం పెడతారు అసలు నాకు ఇష్టం ఉండదు కొన్ని నేను నాదే కరెక్ట్ అనుకుంటా అంటే మా నాన్న ఒక గొప్ప రైటర్ మా మాకొక అది ఉంది కదా ఒక లెగసీ ఉంది కదా నాకు ఒక లె ఉంది కదా కాబట్టి నేను ఒక దారి పెట్టుకున్నాను అది మీరు నాకు ప్రేమ పాట ఇవ్వండి లేకపోతే ఒక జీవితం పాట ఇవ్వండి ఒక కుటుంబం పాట ఇవ్వండి ఏదైనా నా ధర్మం ప్రకారంగా నా దారిలో నేను దాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తాను సో అది ఆ పాట సందర్భం డిమాండ్ చేసి అది వద్దంటారు జనరల్గా వేటూర్ గారు ఏదైతే కొన్ని పదాలు వదిలేరు ఊరికే జనం సో అట్లాంటివి మీరైతే వద్దనుకుంటారు అది అది ఆయన అప్పుడు ఆయన కాలంలో ఆయన అనుసరించిన పద్ధతి ఆయన సమకాలంలో ఉన్న రై రైటర్స్తో రాస్తూ ఆత్రేయ గారు ఉన్నారు అప్పుడు నారాయణ గారు ఉన్నారు ఇంకెవరు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆ టైంలో తాను వచ్చి నేను ఎట్లా రాస్తే నా వ్యక్తిత్వం బయటపడుతుంది అనుకొని తాను ఎన్నుకున్న దారి ఉంటుంది అట్లాగే నేను కూడా శాస్త్రి గారు ఉన్నారు నారాయణ రెడ్డి గారు ఉన్నారు వేటరు గారు ఉన్నప్పుడు నేను వచ్చాను నేను కూడా అనుకున్నాను వీళ్ళందరి మధ్యలో నా దారి అంటే ఒకటి కనిపించాలి అప్పుడే కదా మీరు నా దగ్గరికి వస్తారు లేకపోతే ఏముంది సజ్జలు తిని సజ్జలు చేసినట్టుగా ఉంటుంది కదా ఇప్పుడు వేటూరు గారు లాగానే రాస్తే మరి వేటూరు ఉన్నాడు కదా మళ్ళీ నువ్వు ఇంకోటి ఎందుకు నువ్వెందుకు మళ్ళీ ఒకసారి దాసరి గారి దగ్గరికి నాకు లైఫ్ ఇచ్చింది దాసరి గారు ఆయన చనిపోయిన స్వర్గంలో ఉన్న ఎక్కడున్న నాకు గాడ్ ఫాదర్ ఆయనే ఆయన దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు నీలాగా ఒక కొత్త అబ్బాయి యువకుడు వచ్చి సార్ నేను బాలుగారు లాగా అద్భుతంగా పాడతాను సార్ అన్నాడు ఆహా అన్నాడు పాడతా పాడు పాడమ్మా అన్నాడు పాడాడు బాలుగారిని అనుక అనుకరిస్తూ పాడు పాడాడు అందరం విన్నాం చప్పట్లు కొట్టాం బాగుంది బాగుంది అప్పుడు ఆ కుమార్ చెప్పాడు బాలుగారి లాగే నువ్వు పాడితే బాలుగారు ఉండంగా నువ్వెందుకు మాకు బాబు బాబుకుమారు నిన్నెందుకు మేము ప్రోత్సహించాలి నువ్వు నీలాగా పాడితే నీలాగా పాడిన దాంట్లో కూడా మా మా హృదయాన్ని పట్టుకోగలిగిన ఏదన్నా ఒక అది ఉంటే ఉంటే అరే ఈ అబ్బాయిని ఇట్లా తీసుకొద్దామని అనిపిస్తుంది నువ్వు బాలుగారి లాగే పాడినప్పుడు బాలుగారు మాకున్నారు కదా మీకెందుకు అన్నారు నాకు అది బాగా గుర్తుంది కాబట్టి నేను కూడా లాగా రాయడం ఎందుకు అశోక్ తేజ గారు లాగా అశోక్ తేజ లాగా రాస్తే సరిపోతుంది కదా ఇష్టపడితే ఓకే మన ఏమైనా ప్రత్యేకత ఉంటే వాళ్ళు హృదయాన్ని తీసుకుంటారు బాగాలేకుంటే వదిలేస్తారు అప్పుడు నేను ఇంకా ఏదో అభ్యాసం చేయాల్సిందే అని నాకు మిగులు తెలుస్తుంది ఒక అనుభవం తెలుసు ఓహో ఇంకా నేను చేసే ప్రయత్నంలో నేను చేసే అభ్యాసంలో ఏదో తక్కువ ఉంది నేను ఇంకా పెద్దవాళ్ళని హృదయాన్ని ఆకట్టుకోలేకపోతున్నా అంటే అది నాలుగ్గల ఏదో లోపం ఉంది ఇంకా సో నేను ఇంకా నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదనుకుంటాను నేను పట్టుకున్నారా ఓకే ఐఎమ్ డూయింగ్ వెల్ అనుకుంటాను అట్లా అప్పుడు వసేరాములమ్మలో అట్లా అన్ని రాసి అన్ని పాటలు రాయించే అవకాశం దాసరి గారు ఇవ్వడం అదంతా నాదొక వీడు వేరే ఉన్నాడు కొంచెం అనుకుంటేనే కదా అట్లా దొరుకుతుంది నిజం సార్ దేవుణ్ణి పూజించినప్పుడు కొబ్బరికాయ కొడతారు కదా ఆ కొబ్బరికాయ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ పాటలో పదాలు అంతే స్వచ్ఛంగా వీళ్ళంత మేరకు సహజంగా నిర్మలంగా ఉంటాయి నిర్మలంగా మీ ఆ పాటను పోగేసి ఒకసారి ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటారు సార్ అట్లా ఎప్పుడన్నా ఇప్పుడు ఎంత చక్కగా ఉన్న ఎవరో పాట పాడతారు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు మీలాంటి అభిమానులు అంటే పాటలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు మనము ట్రైన్లో పోయినా ఫ్లైట్లో పోయినా కూర్చున్న ఒక పెళ్ళిళ్ళు పోయినా ఏదన్నా పోతుంటే వస్తుంటే వాళ్ళు కనబడి సారాది ఆ వాక్యం ఎలా చేసింది సార్ మీరు ఇట్లా అడుగుతుంటారు అనమాట అప్పుడు వాళ్ళతో నేను సరదాగా పంచుకుంటాం అట్లా నాకు చాలా చాలా సంతోషకరమైన అనుభవం మంది మిమ్మల్ని ఆ రకంగా బాగా చాలా వెరస్రెళ్ళిగా రాస్తారు సార్ మీరు నిర్బల బొమ్మ రాస్తే దానిలాగా రాస్తారు ఇటు వచ్చిండే వచ్చిన డేట్ రాస్తారు మళ్ళీ టప్పున పోయి ఒక పెద్ద తాత వేషంలో ఉన్న ఆయన పాట పాడాలంటే నీలి రంగు చీరలోనా అని రాస్తారు ఇది నాకు బాగా నచ్చింది సార్ మాకు ఇది ఈ మాట అంటే మనకు కూడా ఓహో మనం చేస్తున్న ప్రయత్నం కరెక్ట్ అనమాట మనం వెళుతున్న దారి కరెక్ట్ ఈ దారి తప్పొద్ది అనుకుంటాను నేను ఈ దారిని మనం ఉన్నంత మేరకు మనం కాపాడుకుంటే చాలు సరే ఈ గొప్ప లక్షణాన్ని ఈ క్వాలిటీని తీసుకోగలిగే అవసరం దర్శకులు ఇప్పుడు మీకు ఎంతమంది ఎంత పర్సెంటేజ్ కనిపిస్తున్నారు మన సినిమాల్లో అంటే ఇప్పుడు నేను రాసిన పాటల్లో ఉన్న దర్శకులు అందరూ నన్ను స్వీకరించిన వాళ్ళేగా నన్ను స్వీకరించిన వాళ్ళు నన్ను పిలువనే పిలవలేదు నేను వాళ్ళకు రాయనే లేదు ఇప్పుడు వాళ్ళ యొక్క మనోధర్మానికి సరి అయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎన్నుకుంటారు నేనేమనుకుంటానంటే వాళ్ళ వేబులెంత్ కు నేను లేను కావచ్చు కాబట్టి మన వేవ్ లెంత్కు ఉన్నవాళ్ళు మనల్ని పిలుస్తారు కదా వాళ్ళకే మనం రాద్దాము వా వాళ్ళు వాళ్ళని సంతోషపెట్టగలిగితే చాలు కదా ఇప్పుడు ఒక్కొక్కసారి కుదరవు వేవ్ లెంత్ కుదరదు రమేష్కు నచ్చేటట్టు నేను రాయలేకపోతున్నాను అప్పుడు రమేష్ నన్ను నన్నే రాయించుకోవాలనే ఏం లేదుగా ఎందుకంటే ఎవరు ఏం చేసినా ప్రోడక్ట్ కోసం చేస్తాం కాబట్టి ఎవరెవరి హృదయానికి వాళ్ళ యొక్క మేధస్సుకు ముడి వేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు అలా అద్భుతంగా సాగిపోతుంది పరిశ్రమ అలా పాట మనకు మనం రాయాలని ఉంటే అది ఎక్కడన్నా మన దగ్గరికి లాక్కొస్తున్నా డెఫినెట్గా నేను నమ్ముతాను అది నేను ఎందుకంటే నా పాట అంటూ ఉంటే అది అది నన్నే పిలుస్తారు ఆ విషయం డౌటే లేదు ఇప్పుడు రాజమౌళి గారు అనేక సినిమాలు తీశారు నేను ఎప్పుడు రాయలేదు కానీ ఆయన త్రిబుల్ ఆర్కు నన్ను పిలిచారు నేనేమనుకున్నానంటే ఓకే మనకు భగవంతుడు ఈ రకంగా మళ్ళీ రాజమౌళి గారి నుంచి నాకు ఆహ్వానం వచ్చింది అంటే ఇక్కడ నా అవసరం ఉంది ఆయనకు పాట కోరుకుంది ఇది ఇది ఇక్కడ అశ్వత్తేజ పాట కావాలని అనుకున్నాడు కాబట్టి పిలిచారు ఆయన మొహమాటం ఏం లేదుగా ఇక్కడ ఆయన పిలిస్తే ఎవరు రారు జావేద్ అక్కర్ కూడా వచ్చి కూర్చుంటాడు ఆయన ముందు కదా కనుక నేను అనుకుంటాను నాకు ప్రాప్తం ఉంది ఈ పాట ఆయన దగ్గర ఈ పాట మనకు ప్రాప్తం ఉంది ఇది మనం రాయాల్సిందే ఇది నా బాధ్యతంగా ఆయనకు తృప్తి దాకా రాయడమే అంతే అట్లా అనుకుంటాను నేను సో రాజమౌళి గారితో పనిచేసిన అనుభవం ఎట్లా అనిపించింది అమ్ము ఆయన ఆయనతో పనిచేస్తే ఏముందో స్పీల్ బర్తో పనిచేసినట్టు అంత డీటెయిల్గా ఉంటుందా ద గ్రేటెస్ట్ అవర్ ప్రౌడ్ కథ భారతదేశం గర్వించదగినటువంటి దర్శకుడల్లో నాకు తగిలిన వాళ్ళు దాసరి గారు రాఘవేంద్రరావు గారు తమిళనాడులో శోభ మన శంకర్ సార్ ఇక్కడ రాజమౌళి సార్ నాలెడ్జ్ గొప్ప ప్రతిభ సముద్రమంత ప్రతిభ ఎంత సింపుల్గా ఉంటాడు రాజమౌళి గారు చాలా సింపుల్గా ఉంటారు మామూలు కాదు ఆయనకు తెలివైన విషయం లేదు మన జనరల్ టాపిక్ తీసినా కూడా చెప్పేస్తాడు నేను పది నిమిషాలు చెప్పిందాన్ని ఒకే ఒక వాక్యంతో అద్భుతంగా దాన్ని సమాప్ చేస్తాడు ఆయన అంత తెలివైన వాడు అంటే ఆయన ఒక డైరెక్షన్ని తెలుసు ఒక కెమెరా అట్లా కాదు ఆయన ఆయన ఇరవై నాలుగు శాఖల్లో ఆయనకు అనుభవం ఉంది ఆ చెప్పగలడు మా పాట వస్తే పాట విషయాన్ని కూడా అద్భుతంగా ఇది బాగుంది ఇది బాగుంది సార్ ఇది చాలా బాగుంది ఇది ఇదే ఉంచండి మనం కావాలని ఇంకేమన్నా రాయాలన్నా సరే అక్కర్లేదు అయిపోయింది మీరు మళ్ళీ మళ్ళీ రాయాల్సిన పర్లేదు అంట అది గొప్ప విషయం కొంతమంది అద్భుతంగా రాసినా కూడా మళ్ళీ ఇంకేమన్నా అని చెప్పి మళ్ళీ ఇంక రాయి మళ్ళీ ఇంక రాయి మళ్ళీ ఇంక రాయి వాళ్ళని అనుమాన పురుగులు అనొచ్చు ఆఖరికి ఏమైందంటే రక్తం వస్తుంది పాలు పిండి పిండి నాకు కాగి మిగిలింది ఏమవుతుంది సార్ బ్లడ్ వస్తుంది నేను దండం పెట్టేసి వద్దు సార్ మనకేదో కుదరట్లేదు అని చెప్పేస్తాను మూడు పాటలు రాశారు సార్ ట్రిపుల్ మూడు పాటలు రాయించారు సార్ ఇక భీం వర్షన్ ఉంటుంది సార్ భీమ్ గారి అది ఇప్పుడు మేము ఏం చెప్పొద్దు 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 అవును ఇన్స్ట్రక్షన్ కిరణ్ గారితో చేశారు మీరు అంతమంది చేయలేదు అయ్యో కిరణ్ గారితో దాసరితో చేస్తేనే నా కెరియర్ కెరియర్ తొలి దర్శనాన్ని చేశాను రాయుడు గారు నాయుడు గారు నా దాసరి గారితో నా మొదటి చిత్రం కిరణ్ గారు కిరణ్ గారు దాంట్లో అద్భుతంగా రాశాం ఆయన కూడా ఒక మీద అది బాగా సాహిత్యం మీద అధికారం ఉన్నటువంటి వాళ్ళల్లో సంగీత దర్శకులలో కిరణి గారు భాష మీద పట్టు భాష మీద పట్టు అపారమైన పట్టు ఉంటుంది ఇంకా మనకే చెప్పగలడు ఇది ఇట్లంటే ఇంకా బాగుంటుంది కదా అశోక్ గారు అంటాడు అది చాలా బాగుంటుంది ఆ మాట మనం కూడా వెంటనే దాన్ని అంగీకరించేస్తాం నిజమే కదా అనిపిస్తుంది సార్ సో ఇలాంటి గొప్ప వాళ్ళతో మిత్రుత్వం మీకు మిత్రుత్వం అనేది లేదు ఒక గౌరవ పూర్తిక గౌరవ ప్రదమైనటువంటి ఒక సంబంధం ఒక స్నేహం కొనసాగుతుంది అలాగని మళ్ళీ మేము రోజు పోయి కలుసుకోవడం ఎన్నడూ లేదు ఎక్కడైనా సభలో కలిస్తే కలుసుకోవడం లేదా సిట్టింగ్లో కలిస్తే కలుసుకోవడం తప్ప కానీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం అవుతుంది నేను నేనంటే ఆయన ప్రేమగా పలకరించి కూర్చోపెట్టుకుంటాడు తన విషయం చెప్తాడు జస్ట్ అట్లా నేను రాఘవేంద్రరావు గారు కాంబినేషన్లో రాశాం నా సొట్ట సెంపలో ఇట్లా లాలి పాడుతున్నది గాలి అది రాఘవేంద్రరావు గారి దగ్గరే ఏటైంది గోదారమ్మ ఎందుకు ఉలికి పాటు శ్రీరామదాసులు రాశా ఇలా ఆయనకు రాశాను దాసరి గారికి కూడా కిరణ్ గారు చేశారు మోహన్ బాబు గారు గారికి చేశారు అట్లా కిరాణ్ గారితో ఒక ట్రావెల్ ఉంది సో ఈ ఇప్పుడు ఈ తరం రచయితలు ఎవరిని అంటే ఒక సన్మార్గంలో వెళ్తున్నారని అనుకోవచ్చు వాళ్ళ రాత తీరు చూస్తుంటే అంటే ఒక గణేష్ సరే వాళ్ళు ఏదైనా రాయగలిగే సమర్థులు వాళ్ళు వాళ్ళు నేను కూడా డైరెక్టరు ఏది నిర్దేశిస్తుండో ఆ పద్ధతికి లోబడే రాస్తాం ఆయన ఒక గీత గీస్తాడు ఆయన ఒక చుట్టూరు గీత గీస్తాడు ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ గీసిన తర్వాత మేము కబడ్డీ ఆడలేముగా కబడ్డీ గ్రౌండ్ గీసేది డైరెక్టర్ గారు అక్కడ మేము బ్యాటింగ్ చేయలేము కదా మేము సెంచరీ చేయరాదు కదా కబడ్డీ కబడ్డీ కబడ్డీని పోయి రావడమే తప్ప కాబట్టి ఇప్పుడున్న రచయితలకు నేనేమంటానంటే వాళ్ళు సమర్థులు ఏదైనా రాయగలిగిన సమర్థులు వాళ్ళ వాళ్ళ కా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ పద్ధతిలో వాళ్ళు రాస్తూ నిలబడుతున్నారంటే వాళ్ళ దగ్గర విషయం ఉన్నట్టే కదా ఎవ్రీబడీ ఎవ్రీబడీ వరుసగా ఒక ఆరు సినిమాలకు పది సినిమాలకు రాశారంటే ఉత్తుడైతే రాయాడు రమేష్ పడిపోతాడు ఎక్కడో దాడేలముని పడిపోతాడు రాసి నిలబడ్డాడు అంటే తన లోపల ఉంది అనమాట అది శ్రీమణి కావచ్చు సో భాషలో అంటే లాస్ట్ క్వశ్చన్ సార్ లేదంటే కొన్ని అదర్ లాంగ్వేజ్ పదాలు వేయడం మీద ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు పాటలు వేయడం అంటే వాళ్ళు మొదలే చెప్తారయ్యా అంటే డైరెక్టర్ గారు చెప్తారు మనము కొలక్వల్ లాంగ్వేజ్లో వెళ్దాము అశోక్ గారు లేకపోతే ఇప్పుడు మేము క్రీమ్ బిస్కెట్ అన్నానయ్యా ఇట్ ఇస్ ఏ ఆంగ్ల పదం కదా కొలక్వల్ లాంగ్వేజ్లో శేఖర్ సారే చెప్పాడు మనం కొలక్పె అలా చెప్తారు కాబట్టి కొలక్వల్ లాంగ్వేజ్ అనగానే వడక భాష కదా వడక భాషను మనము రోడ్డు మీద ఎవరు ఉన్నారు చుడుపో అని అంటాము ఆ గేటు తలుపు తెలుపు అంటాము గేటు తలుపు సింహద్వారం తలుపు తెరుపుము అని అదే కదా కొన్ని ఆంగ్ల పదాలు కొన్ని హిందీ పదాలు భాషలో చేరుతాయి ఆంగ్ల భాషలో లాటిన్ పదాలు లేవు గ్రీక్ పదాలు లేవు మన తెలంగాణ లాంగ్వేజ్లో ఉర్దూ ఉన్నారు ఉర్దూ మీరు ఆంధ్ర పదజాలంలోకి వెళ్ళిపోతే అక్కడ ఉర్దూ పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి వచ్చేసే అంటారు శీఘ్రంగా రమ్ము అన్నారు కదా అర్జెంటుగా అంటారు మా దగ్గర మా అమ్మ నన్ను మా ఆవిడ కానీ నువ్వు జల్దీ రండి అంటారు జల్దీ అనేది అర్జెంట్ అనేది ఇతర భాషల నుంచి తీసుకోవడం కాదు అది అవి అలా చేరిపోయి భాష విశాలం అవుతుంది ఇతర భాషా పదాలు భాషలోకి రావడం తప్పు కాదు దానివల్ల నష్టమూ లేదు మన తెలుగు పదాలు ఇంగ్లీష్లోకి వెళ్ళలేదా భ్రాతృ బ్రదర్ వల్ల పితృ 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 ఫాదర్ వల్ల మాతృ మాతృదేత దేవత మాతృ మదర్ వల్ల అది అలా అయినాయి సార్ అయినా అయింది అయినాయి ఆఫ్రికాలో ఒక మాట ఉంది కుంగున్యాల అని ఉంది ఒక ఒక దగ్గర టాంజానియా ఇది ఉంది కుంగున్యాల కుంగున్యాలంటే ఆ భాషలో అర్థమేందంటే నిరాశపడిపోవడం కుంగిపోవడం మనము కుంగు అంటే మనం కూడా నిరాశపడటమే కదా అంటే ఇక్కడిది అక్కడికి వెళ్ళిందంటే ఎలా వెళ్ళి ఉంటుంది అది ఏమో అప్పుడు భౌగోళిక పరిసరాలు ఎలా ఉన్నాయేమో తెలివి అట్లా పదాలు ఒకరి పదాలకు ఒకరికి చేరిపోవడం ఇంకో భాషలు చేరడం అనేది చాలా ఉంటాయి బల్లే అరే బల్లే వల్లే అంటారు మన పంజాబీలో మనం కూడా భలే అంటాం కదా భలే పోయి బల్లే అయింది కావచ్చు దా బల్లే వచ్చి మనకు భలే అయింది కావచ్చు షబాష్ అంటాం తెలంగాణలో ఏదన్నా మంచిగా ఉంటే మా నాన్న శబాష్ అనేది శబాష్ అనేది ఒక ఒక ఉర్దూ రాచరిక భాషలోంచి వచ్చిన మాట కదా షహబాష్ అనేది కబుర్ వచ్చింది అంటారు ఆంధ్ర ప్రాంతంలో కబురు అనేది ఖబర్ కబర్సే కబరు ఆయా కబరు తెలుగు దాన్ని ఎంత తెలుగు చేసినా ఆ తెలుగు కాదు అది మతలబు వాడు చాలా మతలబుగా ఉంటాడు అంటే మతలబు అనేది కూడా ఉర్దు లగాయిత్ నువ్వు రోడ్డు మీదికి వచ్చినది లగాయిత్ లగాయిత్ కిస్కాహే అది తెలుగు అది పక్క ఉర్దు పదం అది వెట్రగారు బ్రహ్మ మొదలైంది లగాయిత్ అని వచ్చింది మొదలు అని ఇలా తీసుకోవడం కరెక్ట్ అయితే మీరు అన్న దాంట్లో నేను నేను ఇంక భవిస్తాను అనవసరంగా పాటని పాటని దారి తప్పినట్టుగా పాట రూపము మనం ఏది చేర్చినా రూపం పెరగాలి రూపం విరగొద్దు వికారం కావద్దు సౌందర్యం పెంచడానికి ఇతర భాషా పదాలు ఉపయోగపడితే సంతోషం సౌందర్యాన్ని చెడగొట్టడానికి ఇతర భాషా పదాలు ఉపయోగించినప్పుడు అది మీకైనా రైటర్గా నాకైనా కూడా మంటది కానీ ఏదేమైనా ఇదంతా ఆ సినిమాలో ఉన్న కథ బట్టి ఆ సందర్భం బట్టి సందర్భాన్ని బట్టి మ్యూజిక్ని బట్టి ఇప్పుడు రఫక్ రఫక్ అని అంటే నేను అందులో ఏం భాష తెలియదు మూడు పదాలే వేయాలి పెట్టాలి కదా ఇప్పుడు రఫక్ మూడు లేదు కదా లేదు ఎందుకంటే మనది అజంతా భాష మనము రాముడు అంటాం రామ్ అనం రాముడు ఉకారంతో అంతమంది అజంత భాష హలంత భాష అంటే దెక్ తెర్ నజర్ అంటాడు హిందీలో దేక్ మనం దేఖనం చూడు అంటాం ఉక ఉకారం వస్తాం ఇట్లా మాకు ఇచ్చే ట్యూన్లన్న కూడా మాకు అజంతా భాషకి అనుకూలంగా లేక లేనటువంటి ట్యూన్ ఇచ్చి అది డైరెక్టర్ గారు ఓకే చేసి హీరో గారు ఓకే చేసిన తర్వాత మేము దాంట్లో పాట రాసినప్పుడు ఆ ఆపదాలే పెడతాం కదా పెట్టకపోతే అది కూడా విరిగిపోతుంది కదా పాట ఎదురొస్తుంది కదా అలా ప్రయత్నం చేస్తాం